తీసుకోవడానికి మనం లోన్స్ అప్లై చేస్తాం. ఆ లోన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి, ప్లాట్స్ అంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడానికి, సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్లాట్స్ లోన్ తీసుకోవడానికి లైక్ ప్లాట్ మీద లోన్ తీసుకోవడానికి టూ టైప్స్ ఆఫ్ లోన్స్ అప్లికబుల్ అవుతాయి. సో ఒకటి ఓపెన్ ప్లాట్ లోన్, రెండోది కంపోజిట్ లోన్. అంటే ఓపెన్ ప్లాట్ లోన్ అంటే ఓన్లీ ఓపెన్ ల్యాండ్ మీద, లైక్ వెంచర్లో అయినా ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ మీద ఇచ్చే లోన్నే ప్లాట్ లోన్ అంటారు. సో ఈ ప్లాట్ లోన్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7% నుంచి 8%, అంటే జనరలైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్. ఇవి కొంతమందికి ఎక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే మీ ప్రొఫైల్ బేస్ మీద, లైక్ మీ సిబిల్ స్కోరు దీని మీద చూసుకొని అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కంపోజిట్ లోన్. కంపోజిట్ లోన్ అంటే ల్యాండ్కి ప్లస్ కన్స్ట్రక్షన్కి కలిపి ఇచ్చేది కంపోజిట్ లోన్. ఇప్పుడు దీంట్లో మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సేమ్ 7.7 నుంచి 8% వరకు ఉంటుంది. అయితే ఓపెన్ ప్లాట్ లోన్ వచ్చి మీరు తీసుకున్నప్పుడు ఒక 24 మంత్స్, ఇట్లా తీసుకున్న తర్వాత 24 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకపోతే మీకు ఒక లైక్ 7% అనుకోండి మీ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి, ఈ 24 మంత్స్ తర్వాత నుంచి మీకు 7% నుంచి ఒక 1.5 నుంచి 2% వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో బెటర్ ఒకసారి లోన్ తీసుకునే ముందు మనం నెక్స్ట్ అంటే ఎన్ని మంత్స్ లేకపోతే ఎన్ని ఇయర్స్లో లోన్ ఈ కన్స్ట్రక్షన్కి వెళ్తాము అనుకున్నావా, లేదా డైరెక్ట్గా ప్లానింగ్లో ఏమైనా ఓపెన్ ప్లాట్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ కలిపి తీసుకుందామా అన్నది ఒకసారి డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసుకొని తీసుకుంటే బెటర్. సో దీని మీద ఇంకేమైనా డౌట్స్ కానీ లేకపోతే ఇంకొంచెం ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, మీకు దానికి రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ సంతోష్ కుమార్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్.